हाय फ्रेंड्स वेलकम टू नानी चिन्नी चैनल मैं चैनल सब्सक्राइब चेसुको अलागे बेल आइकॉन क्लिक चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी कमेंट कूडा चेयंडी। अयिते ई रोजु मन पुष्प 2 नुंचि ओक अपडेट अयिते वच्चिंदि। पुष्प 2 लो पुष्प 1 एंत रिलीज अयिंदो तेलुसु, मन पुष्प 2 लो गेटअप एंत हाइलाइट अयिंदो कूडा तेलुसु। अयिते पुष्प 2 लो ओक सिनिमालो ओक सीन लो मात्रं मन अल्लु अर्जुन पुष्प तर्वात प्रस्तुतं पुष्प 2 चेस्तुन्न संगति मनकु तेलिसिन विषयं। अयिते इदि भारी अंचल नडुमन వస్తున్న చిత్రం కాబట్టి షూటింగ్ జరుపుకుంది ఎక్కువ ఇది ఎక్కడ కూడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రశాంతంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది। రష్మిక మందన హీరోగా నటిస్తుంది। అయితే ఇందులో మన అందాల తార సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు బిడ్డ కూతురు నిహారిక ఒక కీలక పాత్రలో పోషిస్తుంది అన్నమాట నటిస్తుంది। అయితే ఈ సినిమాలో గిరిజన యువతిగా పాత్రలో నటిస్తుందా లేకపోతే ఒక అడవిలో ఒక సంఘ ఒక ముఖ్యమైన రోల్లో నటిస్తుందా తెలియదు। అయితే నిహారిక ఇటువరకు కూడా మన చిరంజీవి సినిమాలో సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా గిరిజన పాత్రలో నటించింది। ఇప్పుడు మళ్ళీ అదే అల్లు అర్జున్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తానికి ఓకే చెప్పినట్టు టాక్ అయితే వినిపిస్తుంది। అయితే ఇది ఇలా ఉండగా మన విషయానికి పుష్ప 2కి వెళ్తే పుష్ప 2లో విలన్గా ఫహద్ ఫాజిల్గా నటిస్తున్నారు। అయితే ఈ పాత్రలో సునీలు రావు రమేష్ ధనుంజయ్ యాంకర్ అనసూయ ఇలా చాలామంది అయితే పుష్ప 2 నటిస్తున్నారు। అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మరో 3 సినిమాలు కూడా ఓకే చేశారు తెలుస్తుంది। వలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్తో భారీ సినిమాను చేస్తున్నారు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది। ఈ సినిమాలో అల్లు అర్జున్తో పాటు మరో స్టార్ కూడా నటిస్తున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది। త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా చేస్తున్నారు, సినిమా అయిపోగానే బన్నీతో సినిమా మొదలు పెడతానికి సిద్ధంగా ఉన్నాడు మన త్రివిక్రమ్. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు, సినిమా టీజర్ నిర్మించుకుంది। ఈ 2 సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో రానున్నాయి। ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తాజాగా సురేందర్ దర్శకత్వంలో మరోసారి నటించినట్టు తెలుస్తుంది। అయితే రేజ్ గురం తర్వాత మరోసారి ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నట్టు, ఏజెంట్ అటర్ఫ్లాప్ తర్వాత మరి సురేందర్ రెడ్డితో సినిమా తీసాడా తీయడా అనేది మనకు తెలియదు అల్లు అర్జున్. అయితే అసలు ఏంటంటే మరో విషయం ఏంటంటే పుష్ప సిరీస్లో ఇంకొక ఇంపార్టెంట్ ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది। పుష్ప 2లో పార్ట్ 3 కూడా ఉంది అని ఒక టాక్ అయితే అనిపిస్తుంది। పుష్ప 2లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ మా భారీ టిస్ట్తో ముగిస్తారని, కానీ పుష్ప 3 సిరీస్ను ముగిస్తారా తెలుస్తుంది। దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయిందని, 3వ పార్ట్ 2025లో షురూ కానుందని తెలుస్తుంది। అయితే సందీప్ రెడ్డి ఈ సినిమా తర్వాత పుష్ప 3 ఉండదని చెప్తున్నారు। అయితే ఇంకా అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న ఒక క్లిప్ అయితే ఖతర్నాక్ క్లిప్స్ని అయితే టీమిడిదలవి చేశాంగా తెలిసింది। వేరే ఈజ్ పుష్ప అంటూ సాగిన ఈ వీడియో, వేరేజ్ పుష్ప అంటూ సాగిన వీడియో క్లిప్స్ని ఒక భారీ రెస్పాన్స్ వచ్చింది। అయితే ఇది మొన్నటిదాకా వైజాగ్లో జరిగిన సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో షిఫ్ట్ అయింది। ప్రస్తుతం రామోజీ ఫిలిం స్టూడియోలో ఫైట్ సీన్ చిత్రీకరిస్తుంది ఈ టీం। అయితే సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది। అయితే ఒక భారీ సంస్థ నుంచి పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం అన్ని భాషల్లో రైట్స్ పాటు డిజిటల్ శాటిలైట్ కూడా 900 కోట్ల రూపాయలు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో వర్గాలు వినిపిస్తుంది। పుష్ప ది రూల్ సినిమాని 350 కోట్లు తెరకెక్కిస్తున్న తెలుస్తుంది। సినిమాని 900 కోట్లు రావడం అనేది ఒక మహా గొప్ప విషయం। ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్లో భారీ వేసిన సెట్స్ అల్లు అర్జున్ జాయిన్ అవుతారని, అక్కడే దాదాపు 30 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని టాక్. ఈ 30 రోజులు దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని, బ్యాంకాక్లో అక్కడ దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారని ఒక టీం అయితే చెప్తుంది। అయితే అత్యంత ప్రతిఘాయమైన పుష్ప 2లో అదిరిపోయే ఫైట్ ఉందన్న ఒక సీన్ అయితే అదిరిపోయి ఉంది। మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు నటించిన సీన్ని ఈ సినిమాలో మళ్ళీ రిమిక్ చేస్తున్నారని ఒక టాక్ తినిపిస్తుంది। అదేంటిదో కాదు, ఇందులో సాయి పల్లవి కూడా ఒక హీరోయిన్గా నటిస్తుంది, మన హీరోయిన్ నటిస్తుంది। అది పుష్ప 2 సినిమాలో ఈ ఫైట్ సీను ఒక అల్లు అర్జున్ తన ఫ్రెండ్ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందని, ఆ సింహంతో పోరాడే సీన్ ఒక రేంజ్లో డిజైన్ చేస్తున్నట్టు సుకుమార్ గారు చెప్పారు। ఒకప్పుడు పులులు సింహాలతో ఫైట్ చేసింది మన చిరంజీవి చాలా సినిమాలు, ఇప్పుడు ఒక చిరుతపులతో సినిమా చేయడం ఒకటి, అండ్ ఒక కొండవీడి దొంగలో, అండ్ అలా కొన్ని కొన్ని సినిమాల్లో సింహంతో ఫైట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఒక బ్లాక్ బస్టర్ హిట్, అలాంటి సినిమాల్లో కూడా ఇప్పుడు ఈ సీన్ పెడుతున్నారు। ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఈ సీన్ ఉంటుందని ఒక టాక్ తినిపిస్తుంది। 3RRలో ఎన్టీఆర్ చేసిన పులి సీన్ ఎలా ఉంటుందో దానికంటే మించి ఉంటుందని అల్లు అర్జున్ టాక్ తినిపిస్తుంది। అల్లు అర్జున్ అయితే బహుశా అల్లు అర్జున్ని ఒకప్పుడు గంగోత్రి సినిమా తీస్తే దేనికి పనికిరారు అని ఒకప్పుడు అన్నవాళ్ళే, ఇప్పుడు ఒకళ్ళు ఈ సినిమా పుష్ప 2 సినిమాలు చూసి ఇది ఇలా అంటుర్రు। సినిమా మన పుష్ప డిసెంబర్ 21లో విడుదలయ్యి డిసెంబర్ 15న మంచి కలెక్షన్ రాబట్టి ఒక రికార్డు తెలంగాణలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన పుష్ప సినిమా తర్వాత ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది। సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్కు మెచ్చుకుంటున్నారు, ఒకప్పుడు అదే సెలబ్రిటీలు అల్లు అర్జున్ని కించపరిచిన వారు, ఫేస్ ఏముంది గంగోత్రి సినిమా అయింది, ఇప్పుడు అదే అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియాలోనే బహుశా తెలుగులో ఏ వారసైనా కూడా ఈ స్థాయికి విమర్శాలు అల్లు అర్జున్పై గంగోత్రి తినప్పుడు చాలామంది రాశారు। అయితే ఇప్పుడు ఇండియా టుడే ఇంగ్లీష్ కవర్ పేజ్లో పై నార్త్లో సత్తా చాటుతున్న హీరోలో మన అల్లు అర్జున్ ఉండడం చాలా గొప్ప విషయం। మరి పుష్ప 2 అల్లు అర్జున్ సినిమాలో భారీ హిట్ అయ్యిందని
కోరుకుంటున్నాను నేను కూడా. జై హింద్.